మెదక్ జిల్లా రామయంపేటలో తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు ఆయాలు రామయంపేటలో ర్యాలీ నిర్వహించారు అనంతరం ఐసీడీఎస్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బాలమణి మాట్లాడుతూ నాలుగు లేబర్ కోర్సు రద్దు చేయాలని ఐసీడీఎస్ కు బడ్జెట్ను పెంచాలని ఐసీడీఎస్ కు నష్టం కలిగించే నూతన జాతీయ విద్యా విధానం చట్టం రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలని వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలని టీచర్లతో సమానంగా అంగన్వాడి ఉద్యోగులకు వేతనం పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐసిటీయూ సిఐటీయు జిల్లా కార్యదర్శి బాలమణి మరియు అంగన్వాడి టీచర్లు ఆయాలు పాల్గొన్నారు కట్టల బిల్లులందు గ్యాస్ మీద ఉండాలని చెప్పిర్రు ఇప్పటి వరకు కూడా బిల్లులు లేవు కూరగాయల పైసలు ఇస్తామని చెప్పిర్రు కూరగాయల డబ్బులు కూడా లేవు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేడులో జీతం పెంచింది పదిహేను వందలు అవి కూడా ఇప్పటికీ లేవు లోకల్ బిల్లులు చాలా ఉన్నాయి అవి వెంటనే పరిష్కారం చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు తీసుకోబోతున్నాం రేపు నలభై ఎనిమిది గంటలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేస్తున్నాం కాబట్టి దీనికి గవర్నమెంట్ వెంటనే స్పందించి మా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది